नमस्ते वेलकम टू रिफ्लेक्शन न्यूज़। एमआईएम नेतलु हिंदुवुल मीद विद्वेषालनु रेच्चगोट्टडमे पनिगा पेट्टुकुन्नारु। अदि तेलंगाणलो कावच्चु हिमाचल प्रदेशलो कूडा अव्वच्चु। కొందరు బహిరంగంగా హిందువులను దెబ్బతీస్తామని చెప్పి అడ్డంగా దొరికిపోయారు। మరికొందరేమో ఆవేశంలో తాము ఇలాంటి ప్రకటనలు చేశామంటూ వివరణలు ఇస్తూ వచ్చారు। సందర్భం ఏదైనా కాని వారి మనసులో దాగున్న విషయం ఎట్టకేలకు ఇలా బయటికి వస్తూనే ఉంటుంది। హిందువుల దగ్గర ఏది కొనకూడదని ముఖ్యంగా ఆపిల్ పండ్లను కొనొద్దంటూ ఎంఐఎం నేత చేసిన ప్రకటనపై హిందువులు హిందూ సంఘాలు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు। దీంతో జరగబోయే పరిణామాలను ముందుగానే ఊహించిన సదరు ఎంఐఎం లీడరు 24 గంటల్లోనే తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది। హిమాచల్ ప్రదేశ్ లోని హిందూ సమాజాన్ని ఆర్థికంగా బహిష్కరించాలన్నదే అతడి టార్గెట్। ముస్లిం వ్యాపారులతో మీరు హిందువుల దగ్గర ఆపిల్ పండ్లను కొనకండి అంటూ ఢిల్లీ ఎంఐఎం చీఫ్ సోయాబ్ జిమై పిలుపునిచ్చాడు। మండిల నుండి పెద్ద మొత్తంలో ఆపిల్స్ కొనుగోలు చేసే ముస్లిం వ్యాపారులు అక్కడి హిందువుల దగ్గర కొనుగోలను బహిష్కరించాలని కోరుతున్నానన్నాడు। హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఆపిల్ రైతులలో ఎక్కువ మంది హిందువులే। హోల్సేల్ మార్కెట్ ను ఎక్కువగా అమ్ముతూ ఉంటారు। అక్కడ నుండి దేశంలోని వివిధ ప్రాంతాలకు ముస్లిం వ్యాపారులు ఆపిల్స్ ను తరలిస్తూ ఉంటారు। అయితే షోయబ్ జమై ఇకపై హిందువుల దగ్గర కొనకండి అంటూ విద్వేషాన్ని రెచ్చగొట్టాడు। అంతే కాదు, విద్వేషాన్ని ఓడించడానికి మొత్తం లౌకిక సమాజం ముందుకు రావాలని షోయబ్ జమై పిలుపునిచ్చాడు। అతడు చేసిన వ్యాఖ్యలు స్థానికంగా తీవ్ర దుమారాన్ని రేపాయి। దీంతో అతను 24 గంటల్లోపే యూటర్న్ తీసుకున్నాడు। మొదట నోటికొచ్చినట్టు మాట్లాడిన షోయబ్ ఆ తర్వాత తాను ఎమోషనల్ గా ఈ వ్యాఖ్యలు చేశానని తప్పైపోయిందంటూ కవర్ చేసుకోవడానికి ప్రయత్నించాడు। హిందువులకు వ్యతిరేకంగా చేసిన పాత ట్వీట్ ను డిలీట్ చేయడమే కాకుండా అందరూ సమానమే అంటూ మరో ట్వీట్ చేశాడు। ఆపిల్ వ్యాపారం చేస్తున్న ముస్లింల సమస్యలను చూసి తాను చలించిపోయి ఇలాంటి వ్యాఖ్యలు చేశానే తప్ప సెక్యులర్ హిందువులంటే తనకు ఎంతో ప్రేమని వివరించాడు। అయితే షోయబ్ 24 గంటల్లోనే ఇలా బోర్డు తిప్పేయడానికి కారణం అక్కడి హిందువుల యూనిటీ। హిందువుల దగ్గర కొనవద్దని ఇష్టం వచ్చినట్లు ఎంఐఎం నేత వ్యాఖ్యలు చేయగా తామే ముస్లింలకు ఆపిల్స్ ని అమ్మామంటూ పలువురు హిందూ రైతులు ఎదురుదాడికి దిగారు। ఊహించని ఈ పరిణామంతో ముస్లింల వ్యాపారుల పరిస్థితి అగమ్య గోచారంగా తయారయ్యింది। అక్కడి హిందువులు ఆపిల్స్ ను అమ్మకపోతే చాలా మంది ముస్లిం వ్యాపారులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది। దీంతో షోయబ్ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నాడు। అక్కడి హిందువులతో ఉన్న యూనిటీ దేశవ్యాప్తంగా ఉన్న హిందువులతో కూడా ఉంటే ఎంతో బాగుండు కదా। షోయబ్ కు ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమీ కాదు। సైంటిస్ట్ ఆనంద్ రంగనాథన్ నుపూర్ శర్మకు మద్దతుగా మాట్లాడినప్పుడు షోయబ్ తన సంచలన వ్యాఖ్యలను చేశాడు। ఆనంద్ రంగనాథన్ పై చర్యలు తీసుకోకపోతే తన అనుచరులు అశాంతిని సృష్టించే అవకాశం ఉందని కూడా హెచ్చరించాడు। ఇక షోయబ్ జమైన్ని అరెస్టు చేయాలని పలువురు బీజేపీ నేతలు కూడా డిమాండ్ చేశారు। ఇలాంటి వివాదాస్పద నేతలు ఎంఐఎం పార్టీలో రోజుకొకరు పుట్టుకొస్తూనే ఉంటారు। ఈ రోజు హిమాచల్ ప్రదేశ్ లోని హిందూ వ్యాపారాల మధ్య యూనిటీ అక్కడ వారిని కాపాడింది। మరి మిగిలిన ప్రాంతాలలోని హిందువుల పరిస్థితి ఏమిటో రిఫ్లెక్షన్ మానిటైజేషన్ పోయింది అండ్ ఇంకో స్ట్రైక్ కూడా పడ్డదన్న విషయం మీకు తెలిసిందే। అందుకోసం అని చెప్పేసి మనం రిఫ్లెక్షన్ న్యూస్ క్రియేట్ చేసాం, అట్ ద సేమ్ టైం రిఫ్లెక్షన్ ప్రో అని ఈ రెండు ఛానల్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది। రిఫ్లెక్షన్ న్యూస్లో ఆల్రెడీ రెగ్యులర్గా కంటెంట్ వస్తుంది అండ్ రిఫ్లెక్షన్ ప్రోలో త్వరలో మీరు ఊహించినంత కంటెంట్ వస్తుంది। సో ఈ రెండు ఛానల్స్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోరు, అట్ ద సేమ్ టైం ఇప్పుడు చేయబోయే వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, కామెంట్ రూపంలో మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయండి। అట్ ద సేమ్ టైం మానిటైజేషన్ లేదు కాబట్టి ఆర్థికంగా కూడా మీ సహకారం నాకు చాలా అవసరం, మీరు పంపే రూపాయి కూడా నాకు చాలా పెద్దది।